ఇలా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నేను పాదయాత్ర చేస్తున్నా అని చెప్పి ఆయన డిక్లేర్ చేసిండు. ఇక పోటాపోటీ పాదయాత్రల సీజన్ స్టార్ట్ అయింది తెలంగాణలో. ఈయన చేస్తారట, ఇంకొక ఆయన చేస్తారట, ఇంకొక ఆమె చేస్తుందట, ఇంకొక ఆయన చేస్తారట, చాలా మంది ఉన్నారు లైన్లో, నలుగురు ఐదుగురు ఉన్నారు. వెల్కమ్. పాదయాత్రలు బ్రహ్మాండంగా చేయండి, మంచిగా ఆరోగ్యం కూడా మంచిగా అవుతుంది. కరోనా తర్వాత బ్రహ్మాండంగా ఆరోగ్యం కూడా సెట్ అవుతుంది, ఏం తప్పేం లేదు. కానీ ఒక్కటి మాత్రం నేను భారతీయ జనతా పార్టీ అధ్యక్షునికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పాదయాత్రలో భాగంగా ఊరూరు పో, ప్రతి ఊర్లో చూడు. ఎట్లా ఈరోజు నీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కానీ మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ లేని విధంగా పల్లెలు ప్రగతి బాటను ఎట్లా ముందుకు పోతున్నాయో తప్పకుండా చూడమని నేను చెప్తా ఉన్నా. ప్రతి ఊళ్ళో ఒక నర్సరీ ఉన్నది, ఎక్కడన్నా నీ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఉన్నదా? ప్రతి ఊళ్ళో ఈరోజు ఒక రైతు వేదిక ఉన్నది, ప్రతి 5000 ఎకరాలకు ఒక రైతు వేదిక ఉన్నది, ఎక్కడన్నా నీ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఉన్నదా? ప్రతి ఊళ్ళో ఈరోజు ఒక పల్లె ప్రకృతి వనం ఉన్నది, ఎక్కడన్నా నీ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఉన్నదా? ప్రతి ఊళ్ళో ఈరోజు ఒక డంప్ యార్డ్ ఉన్నది, ఒక కంపోస్ట్ షెడ్ ఉన్నది, ఎక్కడన్నా నీ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఉన్నదా? ప్రతి ఊరికి నువ్వు పోతే పచ్చదనం పూర్తిగా పరుచుకొని ఈరోజు చెట్లు స్వాగతం పలుకుతాయి, పూలు స్వాగతం పలుకుతాయి, ఎక్కడన్నా హరితహారం లాంటి కార్యక్రమం నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నదా? ఏ ఊరికి పోయినా ఈరోజు బ్రహ్మాండంగా నువ్వు ఒక ట్రాక్టరు, ఒక ట్యాంకరు, 10% బడ్జెట్ పచ్చదనానికే పెట్టిన పరిస్థితి ఎక్కడన్నా నీ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఉన్నదా? ప్రతి ఊరికి పోతే ఈరోజు బ్రహ్మాండంగా ఒకటి రెండు కాదు 7500 కోట్ల రూపాయల రైతు బంధు, మొన్నటికి మొన్న ఈ వానాకాలంకే, వానాకాలం పంట సాగు కోసం 7500 కోట్ల రూపాయలు రైతు బంధు స్వీకరించిన 61 లక్షల మంది రైతన్నలు నీకు స్వాగతం చెప్తారు. ఎక్కడన్నా ఉన్నదా ఈ పరిస్థితి నీ బీజేపీ పాలిత ప్రాంతంలో? ఏ ఊరికి నువ్వు పోయినా ఈరోజు రైతు బీమా ద్వారా 39 లక్షల మంది ధీమాతో ఉన్న రైతన్నలు, నాకేమన్నా అయితే 5 లక్షల రూపాయలు మా కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బీమాతో నా కుటుంబానికి వారం రోజుల లోపల వస్తాయనే పరిస్థితి ఎక్కడన్నా ఉన్నదా? నువ్వు ఏ ఊరికి పోయినా 24 గంటల కరెంటుతో ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యవసాయం చేసుకునే ఒక అద్భుతమైన పరిస్థితి ఈరోజు ఏ ఊర్లోనైనా ఉన్నది నీ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడన్నా ఉన్నదా? ఏ ఊరికి నువ్వు పోయినా నవ్వుతూ పలకరించే మిషన్ కాకతీయ చెరువులు బాగు చేసుకున్నాం, అవి నీకు స్వాగతం చెప్తాయి. ఏ ఊరికి నువ్వు పోయినా ఈరోజు అక్కడ ఉండే మా మత్స్యకార సోదరులు పెరిగిన జల సంపదతో సంతోషంగా ఉన్న మత్స్యకారులు నీకు కనబడతారు. ఏ ఊరికి నువ్వు పోయినా గొర్రెల యూనిట్లు పొందిన మా యాదవ సోదరులు నీకు కనబడతారు, గొల్ల కుర్మ సోదరులు కనబడతారు. ఏ ఊరికి నువ్వు పోయినా ఈరోజు దళిత సాధికారిత ప్రోగ్రామ్తో సంతోషిస్తున్న మా దళిత సోదరులు నీకు కనబడతారు. ఏ ఊరికి నువ్వు పోయినా దశాబ్దాలుగా పెండింగ్ లో ఉండి కేసీఆర్ దయతో ఈరోజు పంచాయతీలైన తాండాల్లో ఉన్న సంతోషంగా ఉన్న గిరిజన సోదరులు నీకు కనబడతారు. ఎక్కడన్నా చూపెడతావా నువ్వు దేశంలో? ఎక్కడన్నా ఒక్క బీజేపీ రాష్ట్రంలో రైతు బంధు ఉందా? నువ్వు మాట్లాడితే ఆయన అంటాడు మీ ప్రతి కార్యక్రమంలో మేము లేమా అంటాడు, మీ ప్రతి ప్రోగ్రాంలో మేము లేమా అంటాడు. మరి నువ్వు చెప్పింది వాస్తవం అయితే మరి నీ బీజేపీ పాలిత రాష్ట్రాల రైతు బంధు ఎందుకు లేదు? రైతు బీమా ఎందుకు లేదు? కళ్యాణ లక్ష్మి ఎందుకు లేదు? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు లేవు? మిషన్ కాకతీయ ఎందుకు లేదు? మిషన్ భగీరథ ఎందుకు లేదు? నువ్వు చెప్పింది వాస్తవమే అయితే ప్రతి ఊరికి నీ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఇప్పుడు నేను చెప్పినే ఎందుకు లేవు? దీనికి సమాధానం ఉండదు. డబ్బల రాళ్ళే చూపినట్టు హైదరాబాద్ లో ఎలక్షన్ వస్తే అక్బరు బాబరు, హుజరాబాద్ లో ఎలక్షన్ వస్తే పెట్టిన ఆయన కథ నిన్న, ఏంటంట ఇంగ్లీష్ వాళ్ళట క్విట్ ఇండియా మూవ్మెంట్ రోజే ఈయన స్టార్ట్ చేస్తారట. క్విట్ ఇండియా అని చెప్పి ఆంగ్లేయులను తరిమేసినట్టు ఇక్కడ నుంచి తరిమేస్తారట మనం. నేను అడుగుతా ఉన్నా ఈరోజు ప్రతిదానికి పనికిమాల లాజిక్ కాకుండా నీ భారతీయ జనతా పార్టీ ఊరూరు తిరుగు, మాకు అభ్యంతరం ఏం లేదు. నీ భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఏం చేసిందో దయచేసి చెప్పు. ఈ 7 ఏళ్లలో ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, ఇప్పుడు నేను చదివిన చిట్ట నేను చేసిన అని చెప్పిన, ఇంకా చెప్పండి ఇంకో గంట చెప్తా. నువ్వేం చేసినావో చెప్పు. తెలంగాణకు ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినవా? కాళేశ్వరంకి ఇచ్చినవా? పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఇచ్చినవా? సీతారామ ప్రాజెక్టుకి ఇచ్చినవా? ఇక్కడ మేము చెరువులు కడుతుంటే లేదా ఇంటింటికి నల్లా పెట్టే ప్రయత్నం చేస్తుంటే మిషన్ భగీరథకు మిషన్ కాకతీయకు మీ మోడీ గారు పెట్టిన నీతి ఆయోగ్ సిఫారసు చేసింది కదా 24000 కోట్లు ఇవ్వండి, 19000 మిషన్ భగీరథకి ఇవ్వండి, 5000 కోట్లు మిషన్ కాకతీయకి ఇవ్వండి, చెరువులు బాగు చేస్తున్నారు, తెలంగాణ ప్రభుత్వం మంచి పని చేస్తున్నదని చెప్పి సిఫారసు చేస్తే ఒక బుడ్డ పైసి ఇచ్చినవా? అసలు ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినవా? ఐటీఐఆర్ ఉండే హైదరాబాద్ లో ఎందుకు రద్దు చేసినావు? చెప్పుకుంటూ పోతే మీ అన్యాయాల పరంపర ఒకటా రెండా. బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతా అన్నావు, ఇంతవరకు లేదు, దిక్కులేదు. సింగరేణి కార్మికులకు ఐటీ ఎగ్జెంప్షన్ ఇవ్వాలని అడిగినాం మనం,
ఆదాయ పన్ను మినహాయింపు చేయాలని అడిగినాం, అసెంబ్లీలో తీర్మానం చేసినాం. పట్టించుకున్నదాన్ని ఈ బీజేపీ కనీసం చెప్పినవా సమాధానం ఇప్పటివరకు? ఏమైంది తీర్మానం అసెంబ్లీది అనేది ఒక మాట, కనీసం ప్రస్తావన. నేను ఎంపీ గారిని కూడా కోరుతా ఉన్నా, పెద్దపల్లి ఎంపీ గారిని, ఈ అంశం మీద కూడా మీరు దయచేసి అసెంబ్లీ తీర్మానాన్ని పట్టుకొని ఈ రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా నిలదీయండి, గట్టిగా మళ్ళీ ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి. రక్షణ రంగంలో పనిచేసే భారత సైనికులు ఎంతైతే గొప్ప త్యాగం చేస్తారో అంత త్యాగం చేసేది మన సింగరేణి కార్మికులు కాబట్టి తప్పకుండా వారికి అండగా నిలబడాలన్న ఉద్దేశంతో శాసనసభ తీర్మానం చేసినా దాన్ని బుట్టదాకలు చేసింది నీ బీజేపీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు నేను ఒకటే అడుగుతా ఉన్నా, తెల్లారు లేస్తే కేసీఆర్ గారి మీద నోటికొచ్చినట్టు పనికిమాలిన మాటలు మాట్లాడడం కాదు, ఏం పని చేసిండ్రో తెలంగాణకు ఒక పని చెప్పి మీరు ప్రజల వద్ద మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తిరగండి, నేర్చుకోండి, ఇప్పటికే కొన్ని నేర్చుకున్నారు, మనం కాపీ కొట్టి కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నారు. రైతు బంధు అని మనం పెడితే ఓ 2 నెలలకు వాళ్ళు మేల్కొన్నారు. కేసీఆర్ 2018లో స్టార్ట్ చేస్తే 2 ఏళ్లకు వాళ్ళు మేల్కొని అప్పుడు పెట్టిండ్రు పీఎం కిసాన్ అనే ప్రోగ్రాం పెట్టుకున్నారు. మనం మిషన్ భగీరథ అని పెట్టుకుంటే దాని కాపీ కొట్టి జల జీవన్ మిషన్ అని వాళ్ళు ఏదో పెట్టుకున్నారు. సంతోషం, నేర్చుకోండి, తప్పేం లేదు. ఇక్కడ తెలంగాణ దేశానికి పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగింది అంటే తప్పకుండా తెలంగాణ బిడ్డలుగా మేము కూడా గర్విస్తున్నామనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ చేయగలిగితే మంచి పని చేయండి, చేయగలిగితే ఓ 4 పైసలు ఇవ్వండి. ఒక ఆయన అంటాడు, హుజూరాబాద్ లో ఎన్నికలు ఉన్నాయని చెప్పి తెలంగాణ ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తున్నది, కోట్ల రూపాయలు విడుదల చేస్తుంది అంటుంది. సరే, మేమంటే చిన్నోళ్ళం, ఒక రాష్ట్రాన్ని నడుపుతున్నాం, చిన్న ప్రభుత్వం, చిన్న రాష్ట్రం. నేను అడుగుతా ఉన్న భారతీయ జనతా పార్టీ మిత్రుల్ని, మిమ్మల్ని ఆపుతుండా? మీరు కూడా ఇండ్రి, మొత్తం తెలంగాణకు 1000 కోట్ల రూపాయలు వరదలగా పంపండి వద్దంటున్నావా? మేమేమో అడ్డం పడుతున్నావా? హుజూరాబాద్కు 1000 కోట్ల ప్యాకేజ్ ప్రకటించి వద్దంటున్నావా? పాత కరీంనగర్ పార్లమెంట్కి పైసలు మీ వద్దంటున్నావా? మీరు ఇవ్వకుండా ఇచ్చటోని మీద మళ్ళా ఎటకార మాటలు మాట్లాడుకుంటా, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం 7 ఏళ్లలో ఏ పల్లెకు డబ్బులు ఇవ్వలేదు, ఏ గల్లీకి డబ్బులు ఇవ్వలేదు, ఏ ఇంటికి సాయం చేయలేదు. ప్రతి ఒక్కరి వెతికి వెతికి పేదవారు ఉంటే సాయం చేస్తున్న ప్రభుత్వం, మనసున్న ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. నా విజ్ఞప్తి మీ అందరితో కూడా ఒకటే, చాలా మంది చాలా మాటలు మాట్లాడుతుండొచ్చు, కానీ కేసీఆర్ గారు బయటికి వెళ్ళి 4 జిల్లాలు తిరగానే మళ్ళీ చాలా నోళ్లు మూతబడ్డాయి. ఎక్కడోళ్ళు అక్కడ మళ్ళా నోరు మూసుకున్నారు.